చంద్రబాబుకు బిగ్ షాక్, టీడీపీకి కీలక నేత గుడ్ బాయ్. ఏపీలో కూటమి మధ్య టికెట్ల పంచాయతీ ఇంకా కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు తుది జాబితాలో భాగంగా అభ్యర్థులను ప్రకటించారు. లిస్టులో తమ పేర్లు లేని అభ్యర్థులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగానే అనంతపురం జిల్లా సిటీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి టికెట్ దక్కకపోవడంతో ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఆఫీసులో టీడీపీ చంద్రబాబు ఫ్లెక్సీలకు నిప్పంటించారు. తాజాగా మరో టీడీపీ కీలక నేత అయిన కిమిడి నాగార్జున పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. చీపురుపల్లి టికెట్ దక్కకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. విజయనగరం జిల్లా అధ్యక్ష పదవితో పాటు చీపురుపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కిమిడి నాగార్జున తెలిపారు. విజయనగర జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తనకు చీపురుపల్లి టికెట్ వస్తుందని ఆయన ఆశలు పెట్టుకున్నారు. కానీ చంద్రబాబు తాజాగా విడుదల చేసిన టీడీపీ అభ్యర్థుల జాబితాలో చీపురుపల్లి టికెట్కు కళా వెంకట్రావు పేరును ఖరారు చేశారు. తనకు కాకుండా పెదనాన్న కళా వెంకట్రావుకు టికెట్ కేటాయించడంతో మనస్తాపం చెందిన కిమిడి నాగార్జున టీడీపీకి రాజీనామా చేశారు. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కిమిడి నాగార్జున రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. నాగార్జున తల్లి మృణాళిని జిల్లా పరిషత్ చైర్పర్సన్గా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2014లో పోటీ చేసి బొత్స చేతిలో ఓటమిపాలైన నాగార్జున అప్పటి నుండి నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం పనిచేస్తూ వచ్చారు. 2024 ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా పనిచేశారు. తీరా ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి టికెట్ ఇవ్వకుండా ముండి చేయి చూపడంతో ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పారు.